సార్లు మిమ్మల్ని కలిసి మొరపెట్టుకుంటే తప్పా సుధాకర్ రెడ్డి గారు తప్పా దయాకర్ రెడ్డి గారు తప్పా తిరుపతి రెడ్డి గారు తప్పా శ్యాంప్రసాద్ రెడ్డి గారు తప్పా ప్రభాకర్ గారు మా దాంట్లో మాకు చీలికలు తెచ్చి మా హిందూ సోదరుల మధ్యన చీలికలు తెచ్చి మేం గొడవ పడుతుంటే నీ పని నువ్వు చేసుకుంటావా సల్లగా బ్రిటిష్ వాళ్ళు చేసిన రూల్ పాటిద్దాం అనుకుంటావా డివైడ్ అండ్ రూల్ పాలసీ పాటిద్దాం అనుకుంటున్నావా డచ్ వారు వచ్చారు హిందూల ఆలయాలు కూలగొట్టారు పోర్చుగీస్ వారు వచ్చారు హిందూల ఆలయాలు కూలగొట్టారు మొఘలులు వచ్చారు హిందూల ఆలయాలు కూలగొట్టారు బ్రిటిష్ వారు వచ్చారు హిందూల ఆలయాలు కూలగొట్టారు కానీ మా నరేంద్ర మోడీ గారు తిరిగి నిర్మిస్తున్నారు అయోధ్యలో కాశీలో తిరిగి ఫిలిం నగర్ అభయాంజనేయ స్వామి తిరిగి నిర్మించడం జరుగుతుంది కబర్దార్ హిందూ వ్యతిరేకులారా తెలంగాణలో ప్రజలు తెలివైన వాళ్ళు హైదరాబాద్ భాగ్యనగరంలో ఇంకా తెలివైన వాళ్ళు ఖైరతాబాద్ లో ఇంకా తెలివైన వాళ్ళు ఫిలిం నగర్ లో భిన్నత్వంలో ఏకత్వం ప్రతి ఏరియా వాడున్నాడు ప్రతి జిల్లా వాడున్నాడు అందరున్నారు ఫిలిం నగర్ లో 25 సంవత్సరాల నుంచి నేను కూడా ఉన్నా నేను వస్తే నేను గుడి దగ్గరికి పోతే నా లోకల్ అంటావా నెల్లూరుకి వెళ్ళి నువ్వు వస్తే లోకలా గుంటూరుకి వెళ్ళి ఇంకో ఆయన వస్తే లోకలా నేను వస్తే నా లోకలా రావద్దా నువ్వు గుడిని తీస్తే అడగొద్దా హిందువుల తరపు పోరాడొద్దా ఏందండి ఇది మీ బాధ 309 కోట్ల నుంచి 3300 కోట్ల ప్రాపర్టీని తీసుకొని హిందువుల ఆరాధ్య దైవం అని అభయాంజనేయ స్వామి గుడి వదిలేయమంటే ఇంత బాధ అవుతుందా మీకు ఎవరైనా బాధ్యతలు ఉన్న వాళ్ళని మేము బృహత్తర మనుషులుగా చూస్తాము ఎంతో గౌరవించుకుంటాము అట్లాంటి మా స్వయం సేవకులలో బాధ్యతలు ఉన్నటువంటి పెద్దవారని ఏమేమో రాపిస్తారా ఏమేమో దీపిస్తారా వీడియోలు ఏమేమో పేపర్లు రాపిస్తారా ఏదేదో మాటలు అంటారా ఈ విధానాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము మేము ఒప్పుకోము ఊరుకోము మా పెద్దవారిని ఏమన్నంటే మా సంఘ పెద్దలని ఏమన్నంటే నేను ఒక బీజేపీ కార్యకర్తని నేను ఒక స్వయం సేవకుడిని మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మాకు ఆరాధ్యులు మా లోకల్ ఎంపీ కిషన్ రెడ్డి గారు బాటల మేము నడుస్తాము వాళ్ళందరి ఆశీర్వాదంతోనే మేము ఏ పోరాటమైనా చేస్తాము అన్యాయం అయితే మాకు అనిపిస్తే పూర్తం చేస్తాము ఎంత ధైర్యం మీకు మా సంఘ పెద్దలని అవాకులు చెవాకులు పెడతారా కబర్దార్ ఇంకొకసారి ఇట్లా రిపీట్ అయిందనంటే మాలో మాకు కలహాలు తెప్పించి మాలో మాకు గొడవలు పెట్టి మేము కొట్లాడుతుంటే మీ పని చాప కింద నీరులా పనిచేసుకుంటారా అయిపోద్దా కంప్లీట్ చేసుకుంటారా మా హిందువులని అవమానిస్తారా